తూర్పు గోదావరి జిల్లా చేబ్రోలు మండలం మల్లవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో జరిగే పూజలు మరియు ఆలయ విశిష్టతలను తెలుసుకునే ప్రయత్నం చేసింది 19 న్యూస్. సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో నాగుల చవితి పండుగ చాలా ఘనంగా నిర్వహిస్తారని, ఈ ఆలయంలో దేవుడు చాలా మహిమగల దేవుడిగా పేరుంది, కోరుకున్న కోరికలు తీర్చే స్వామిగా ఉంటారని భక్తుల నమ్మకం. ఈ ఆలయానికి స్థానిక భక్తులే కాకుండా ఇతర దేశాలకు చెందిన భక్తులు కూడా వస్తుంటారని ఆయన వెల్లడించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పరూపంలో వెలిసాడండి 1961 సంవత్సరంలో. 1961 నుంచి 1964 వరకు కూడా స్వామివారు ఇక్కడ ఉన్నారు. ఏ స్వామివారిని ఇక్కడ తీసుకొచ్చి ఇదంతా అప్పుడు శ్మశానం అనమాట. ఈ మధ్యలో మరి నోట్లో పెట్టారు. ఈ మధ్యలో ఇక్కడ తీసుకొచ్చి స్వామివారిని పెట్టారు. ఈ గంపలోని మారేడుపత్రి అది ఇది వేసి స్వామివారిని పెట్టారనమాట. ఇక్కడ అక్కడి నుంచి కూడా ప్రతినిత్యం కూడా చాలామంది ఎంతోమంది వచ్చి చెకింగ్ చేశారు. ఇదేమైనా కనికట్ట మాయా మోసం అని ఏమీ కాదు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పరూపంలో వెలిసాడు, ప్రత్యక్ష సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని చెప్పిన అందరూ కూడా పూజలవి చేయడం మొదలెట్టారు. మరి స్వామివారికి ప్రసాద నైవేద్యం పెట్టాలి కదా, ఆవు పాలు నైవేద్యం పెడితే స్వామివారు ఆరగించిన తర్వాత మిగిలినవి జనాలందరికీ కూడా తీర్థం కింద ఇచ్చేవారు. ఇక్కడ గుడి యొక్క విశిష్టత ఏంటంటే సంతానం లేని వాళ్ళకి 3 వారాలు అభిషేకం చేయించుకుంటే సంతానం కలుగుతుంది. అలాగే వివాహం కాని వాళ్ళకి, ఆర్థిక సమస్యలతో ఉన్న వాళ్ళకి, కుటుంబ సమస్యలతో ఉన్న వాళ్ళకి కూడా, అన్ని రకాల సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ అంత అమృత కలసం అన్నమాట. చాలా బాగా ఫలితం కనపడుతుంది ఇక్కడ. ఈ గుడి గురించి మేము చాగంటి గారి ప్రవచనాల్లో విని ఈ గుడికి రావాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం అండి. అనుకోకుండా మా అక్క వాళ్ళ పాపది అన్నప్రాసన ఇక్కడే జరిగింది, అందుకని దానికోసం కూడా ఇక్కడికి వచ్చాము. ఈ గుడి కానీ ఇక్కడ వాతావరణం ఇదంతా చాలా బాగుంది. ఈ గుళ్ళో స్వామివారిది నిజంగానే ప్రత్యక్ష ఇది కాబట్టి ఇంతకుముందు మా చుట్టాలు కూడా ఇక్కడికి వచ్చి దీనివల్ల ఫలితం పొంది ఇప్పుడు వాళ్ళు ఒక పాపతో చాలా హ్యాపీగా ఉన్నారు. మా రిలేటివ్స్ వాళ్ళకి పిల్లలు లేక చాలా ఇబ్బంది పడుతుంటే ఈ గుడి విశిష్టత తెలుసుకొని మేము చెప్పామన్నమాట. వాళ్ళు ఇక్కడికి వచ్చి షష్ఠి నాడున ఇక్కడ పూజ చేయించుకొని వెనకాల ఇలాగా సాష్టాంగం పడుకుంటే ఆడవాళ్ళకి సుబ్రహ్మణ్య స్వామి కల్లో కనపడతారని ఒక ఇది ఉంది. సో ఆవిడ వచ్చారు, వాళ్ళకి ఇప్పుడు ఒక పాప అన్నమాట. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఈ స్వామిని మేము చాలా బాగా నమ్ముతున్నాం. నేను పెళ్లికి ముందు ఈ గుడికి వచ్చానండి. గుడికి వచ్చి అప్పుడు దండం పెట్టుకున్నాను. పెళ్ళయిన తర్వాత మళ్ళీ మా మిస్సెస్తో ఒకసారి వచ్చాం. తర్వాత సంతానం కలిగాక ఇక్కడ అన్నప్రాసన చేసుకుంటామని మొక్కుకున్నాం. మాకు సంతానం కలిగిందండి. ఈరోజు అన్నప్రాసన చేసుకున్నాం. ఇక్కడ గుడి ప్రసిద్ధ చాలా ఆహ్లాదకరంగా ఉందండి. చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఎంతో పవిత్రమైన గుడి అండి. ఇక్కడ మాకు పంతులు గారు ఈ కథ చెప్పినప్పుడు మేము చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గుడి ప్రాముఖ్యత అప్పుడు తెలిసింది మాకు బాగా. ఈరోజు మేము అన్నప్రాసన చేసుకున్నందుకు మేము అందరూ చాలా సంతోషంగా ఉన్నామండి. ఇక్కడ ఇది అంటే అన్ని విధాల మాకు చాగంటి వారి వ్యాఖ్యానాల వల్ల తెలియటం వలన ఇక్కడ పవిత్రత గురించి అన్ని విషయాలు తెలిసి ఈ గుడికి రావటం జరిగింది. మా మనవరాలకి ఇక్కడ ఇప్పుడు అన్నప్రసన్న చేశాము. ఈ ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి మంచి సత్యవంతులు అని చెప్పేసి మాకు తెలిసిందండి. శ్రీ వెంకటపాన్ కార్తికేయ. నీ పేరేంటి? సింహాగ్నం కార్తికేయ. నువ్వు దేనికి వచ్చావు ఇక్కడికి? ఎక్కడికి వచ్చావు నువ్వు చెప్పు. ఎక్కడికి అది ఎక్కడికి వచ్చావు నువ్వు? గుడికి. దేనికి దండం పెట్టున్నావు స్వామివారికి? ఏమని దండం పెట్టుకున్నావు? చదువుకోవాలని. ఓకే.